కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామంటున్న మంత్రి ఈటల రాజేందర్ తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. ఇప్పటికే ఏవైతే కేసులు నమోదవుతున్నాయో సడలింపు ఇచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎట్ ఏ టైం డిశ్చార్జెస్ సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎట్ ఏ టైం ఇప్పుడు సీజనల్ ఏదైతే వర్షాకాలం కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారనే అంశానికి సంబంధించే కావచ్చు. కొంతమంది వైద్యులకు కూడా వైరస్ సోకినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మనం చూస్తూ ఉన్నాము మార్చి 2 నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటిది వానాకాలం, అంటే కొంచెం క్రూషియల్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఇతర దేశాల్లో కూడా కొంత చలికాలం పూట కావచ్చు, వానాకాలంలో కూడా కొంచెం ఈ వైరస్ విజృంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక సీజనల్ మొదలు కాబోతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? యాక్చువల్గా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సీజనల్ వ్యాధుల మీద అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో తీసుకున్నటువంటి జాగ్రత్తల మీద అప్రమత్తం చేయడం జరిగింది. మాకు అదృష్టం ఏంటంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. ఈ వైరస్ రాకముందే గ్రామాలు శుభ్రంగా ఉంటే, గ్రామాల్లో తాగే నీళ్లు కనుక శుభ్రంగా ఉంటే రోగాలు రావాలంటే కాన్సెప్ట్ తోటి ఎవ్రీ మంత్ టంక్షన్గా గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీ కానీ డబ్బులు ఇచ్చి అదంతా కూడా కొనసాగుతూ ఉంది. ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మా పిఎస్సి స్థాయి వరకు అందరికందరు ఇంటాక్ట్గా ఉండి ఎవ్రీ డే జ్వర పరీక్షలు కావచ్చు, ఇతరత్ర మార్పుల గురించి మా వాళ్ళు సరసంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటాక్ట్గా వైద్య పరిస్థితులు బాగుండగా ఉన్నాయి. కోవిడ్ వచ్చింది కాబట్టి, ఈ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి, ఈ కరోనా వైరస్ దీంతో లింక్ అయ్యి కొంత స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మా వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల సిద్ధంగా ఉండి ఇప్పుడు మనం చూసాం కొంతమంది వైద్యులకు కూడా వైరస్ సోకినటువంటి పరిస్థితి కూడా మనం ఉంది. కొంతమంది పీపీ కిట్స్ లేవని కూడా కొంత అసత్య ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర ఈ యొక్క ఎక్విప్మెంట్స్, ఏదైతే వైద్యులకు ఉపయోగించేటువంటి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ఏ స్థాయిలో ఉన్నాయి? దీంతోపాటుగా ఆసుపత్రిలో ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీపీ కిట్లు లేక N95 మాస్కుల దరిద్రం లేదు. మా దగ్గర 11 లక్షల N95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి, 10 లక్షల పీపీ కిట్లు పైన సిద్ధంగా ఉన్నాయి. అసలు గ్లౌజులకి, మాస్కులకి, ఫీల్డ్ షీట్కి అయితే కుదరే లేదు. అసలు 86 లక్షల మీకు ఎస్సీక్యూ టాబ్లెట్లు పెట్టుకున్నాం, 86 లక్షలు పెట్టుకున్నాం మేము. దాదాపు 56 లక్షల అజిత్రోమైసిన్ పెట్టుకున్నాం. మా దగ్గర ఎక్విప్మెంట్ కానీ మందులకు కానీ ఎక్కడ కూడా కొరత లేదు. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనే సత్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే వైద్యులకు ఏమైనా వెసులుబాటు ఇవ్వబోతున్నారా? అంటే 7 రోజులు వర్క్ చేసిన తర్వాత వారికి మళ్ళీ క్వారంటైన్ ఇచ్చే అవకాశం, అలాంటి ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? ఎక్కడెక్కడైతే డెలివరీస్ కేంద్రాలు లేవు, పేట్ల బుర్జు హాస్పిటల్, సుల్తాన్ బజార్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అదే కోవిడ్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో తప్పకుండా 7 డేస్ పనిచేసేటట్టుగా, 7 డేస్ మళ్ళీ ఐసోలేషన్ ఉన్నట్టుగా మేము చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వైద్య సిబ్బంది కనుక ఇన్ఫెక్ట్ అయితే రేపు రిప్లేస్ చేయలేం కాబట్టి, బయటనేమో ఒక డిపార్ట్మెంట్ పనిచేయకపోతే ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, కానీ ఈ ఇక్కడ డాక్టర్లు మాత్రమే పనిచేయాలి కాబట్టి, డాక్టర్లు ఆరోగ్యంగా ఉంటేనే డాక్టర్లు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మీద, భద్రత మీద దృష్టి పెట్టాం. అందుకనే ఇవాళ ఈ వైరస్ సంబంధించిన వాటి విషయంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం. దానికి సంబంధించిన మందులు కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అంతా సిద్ధంగా పెట్టుకున్నాం. ఇప్పటికే వైరాలజీ ల్యాబ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క కరోనా టెస్టులకు సంబంధించి కూడా వాటిని మరింత సంఖ్య పెంచడానికి కానీ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం కానీ ఏమైనా ఎక్విప్మెంట్స్ ఏమైనా కొనే ప్రయత్నం చేశారా, ఏమైనా సెటప్ ఎలా చేశారా? ఆల్రెడీ తెలంగాణలో బ్రహ్మాండంగా ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు తెలిసి తెలంగాణ ల్యాబ్ ఎంత గొప్పగా ఎస్టాబ్లిష్ చేసినాం. దాని తోడుగా ముఖ్యమంత్రి గారు కొంత ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసుకోమని చెప్పి మాకు చెప్తే ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మా దగ్గర ఎన్ని రేపు ఇప్పుడు 2 మిషన్లు కూడా రాబోతా ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ 3500 టెస్టులు చేసే ఆస్కారం ఉంది. అదేవిధంగా కొన్ని సపోర్ట్ మిషన్లు కూడా తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి ల్యాబ్ ఫెసిలిటీస్ విషయంలో, టెస్టుల విషయంలో ఎక్కడ కూడా లోటు లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే వెంటిలేటర్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా, రానున్నటువంటి వానాకాలం, మీ తరపు నుంచి ప్రజలకు ఏమని సూచనలు సలహాలు ఇస్తున్నారు?
యాక్చువల్గా ఎక్కడెక్కడైతే సిమ్టమ్స్ ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళని తీసుకొచ్చి టెస్టులు ఆల్రెడీ జరుగుతూ ఉంది, దానికి ఎక్కడ కొరత లేదు. రెండవది మా వైద్య సిబ్బంది 24/7 అన్ని విధాల చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. 108 వెహికల్స్ కావచ్చు, 104 వెహికల్స్ కావచ్చు, 102 వెహికల్స్ కావచ్చు, వాటి సపోర్ట్గా ఇంకొన్ని వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకొని మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి నిర్విరామంగా పనిచేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నట్టు అటు ఆసుపత్రుల్లో పీపీ కిట్స్కి కానీ వారు ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్స్కి కానీ బెడ్స్కి కానీ వెంటిలేటర్స్కి కానీ ఎక్కడ కూడా కొరత లేదని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.